ఈరోజు మనం చూడబోతున్నాం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో. ముందుగా దీనికి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ వీడియోలో చూపించినట్లుగా బీరకాయ ముక్కల్ని మంచిగా కడుక్కొని ముక్కలుగా చేసుకోండి. అలాగే మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, 3 ఎల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా గుండు మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ రెడీగా సిద్ధం చేసుకోండి. ఆపై కొద్దిగా నువ్వులు వేసుకోండి తగినంతగా. ఈ నువ్వులు బాగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్లతో బాగా కలుపుతూ ఉండండి. నువ్వులు బ్రౌనిష్లోకి మారడాన్ని మీరు గమనించవచ్చు. ఇలా బ్రౌనిష్లో మారిన నువ్వుల్ని ఫ్రెష్ బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా మిర్చి, అలాగే ఎండుమిర్చి వేసుకోండి. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వీటన్నిటి వేసుకొని ఈ మిశ్రమానంతా బాగా కలపండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. స్టవ్లతో బాగా కలపండి. మిశ్రమం అంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోండి. అలాగే మూత పెట్టి కవర్ చేసుకోండి. 3 నిమిషాల వరకు పెట్టండి. 3 నిమిషాల తర్వాత ప్యాన్లో ఉన్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక ఫ్రెష్ బౌల్లోకి మార్చుకోండి. ప్యాన్లోకి 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆపై కడిగిన బీరకాయ ముక్కల్ని దానిలోకి వేసుకోండి. ఈ బీరకాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. బౌల్లో ఉన్న మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ గిన్నెలోకి మార్చుకోండి. ఇక్కడ చూడండి బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వడాన్ని. బీరకాయ ముక్కలు అన్నీ కూడా మెత్తగా అయ్యాయి. ఇలా మెత్తగా అయిన ముక్కలన్నిటి కూడా కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సింగ్ చేయండి. అలాగే కొద్దిగా చింతపండును కొద్దిగా తీసుకోండి. దీన్ని బాగా కడుక్కొని సిద్ధంగా ఉంచుకోండి. దీనిలోకి కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పు, అంటే తగ్గంతగా ఉప్పు వేసుకోండి. ముందుగా చూపించినట్లుగా మిక్సీ గిన్నెలోకి వేసుకున్న మిశ్రమాన్ని మిక్స్ చేసిన తర్వాత, అలాగే ప్యాన్లో మెత్తగా అయినటువంటి ముక్కల్ని చల్లారిన తర్వాత గిన్నెలోకి మార్చుకోండి. మీరు చూడవచ్చు టేస్టీగా ఉన్న బీరకాయ పచ్చడి రెడీగా ఉంది. దీనికి పోపు వేసుకొని సిద్ధంగా ఉంచుకుందాం. పోపు వేసుకోవడానికి ఒక గిన్నెను స్టవ్ పై పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలాగే కొద్దిగా ఆవాలు, శనగపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే దీనికి ఎండుమిర్చి మరియు గుండుపప్పును కూడా వేసుకోండి. ఇక్కడ మీరు చూడవచ్చు పోపు వేసుకున్న తర్వాత బీరకాయ పచ్చడి తినడానికి టేస్టీగా రెడీగా ఉంది. దీన్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం మా క్రియేటివ్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి లేటెస్ట్ వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్.